సరే ఈ లెక్కలు ఇప్పటి వరకు కోవిరేట్ గారు చెప్పిన పక్కన పెడదాం, మీరు చెప్పిన పక్కన పెడదాం. వెరీ జనరల్ క్వశ్చన్, వెరీ కామన్ క్వశ్చన్ కామన్ పీపుల్ నుంచి. మీరు అసలు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఏం చేసింది అని అంటే సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారు? మీరు చెప్పే లెక్కలు కాదు, అసలు ఏ కోసం ఫస్ట్ వేవ్ అయితే ఎంత ఇబ్బంది పడ్డాము, దానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందండి. ఇప్పుడు భారతదేశంలో అంత దారుణంగా ఉంది రూలింగ్. చెప్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఇది సక్సెస్ అయ్యాం. ప్రపంచమే ప్రపంచంలోనే ఏది ఏ దేశము కనిపెట్టలేదు. 9 నెలల్లో మనం శాస్త్రజ్ఞులు ఘనత వహించి వ్యాక్సిన్ కనిపెట్టారు. ప్రపంచం ఇండియాకి ప్రమోట్ చేస్తూ డాక్టర్లు సైంటిస్ట్ అదే చెప్పారు. ఇవాళ మోడీ గారి ప్రోత్సాహం వల్ల మేము చేయగలిగామని, గతంలో ఈ అవకాశాలు ఉండేవి కాదు, ఇలాంటి ప్రోత్సాహాలు ఉండేవి కాదు. ప్రభుత్వానికి ఫారిన్ మీద ఫారిన్ విదేశాల మీదకి ఎదురు చూసే వాళ్ళం. ఇవాళ ప్రోత్సాహం ఇవ్వబట్టి మేము చేయగలిగామని వాళ్ళు అన్నారు. ఇది బ్రెజిల్ ప్రెసిడెంట్ మనం కాదు, బ్రెజిల్ ప్రెసిడెంట్, యూకే ప్రెసిడెంట్, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ ఆ టైంలో అందరూ కూడా ఇండియాని పొగిడారు. ఇండియా హాజ్ సక్సీడెడ్, ఇండియా హాజ్ అచీవ్డ్, ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడుతున్న దేశంతో ఇండియాని పొగిడారు. ఆ నేపథ్యంలో ఆ రోజు బీజేపీ రిజర్వేషన్ లిస్ట్ చెప్పారు. అది ఇప్పటి సెకండ్ వేవ్ గురించి కాదు చెప్పి, అప్పుడు సక్సెస్ అయ్యాం వాస్తవం అది. ఆ ఫస్ట్ వేవ్ ను సక్సెస్ అయ్యాం, ఓవర్కమ్ అయ్యాం వాస్తవం, అది వాస్తవం, ఆ వాస్తవం అని చెప్పింది. రెండో వేవ్ ఇప్పుడు మొదలైంది, రెండో సెకండ్ సెకండ్ వేవ్ సంబంధించి కాదు, ఫస్ట్ వేవ్ సంబంధించి. తర్వాత విదేశాలకు పంపిస్తున్నాం. ఇవాళ గ్లోబల్ గా జాగ్రాఫికల్ గా ఏ దేశం కూడా ప్రపంచంలో నాది 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 మా దగ్గరికి ఏం వద్దు, మేము మేమెవరికి ఇవ్వం, మాకేం వద్దు అనే పరిస్థితిలో ఈ దేశం లేదు, ప్రపంచం లేదు. ఇవాళ మనం కావాల్సింది మనం ఇతర దేశాలకు తెచ్చుకుంటాం, మనం ఇవ్వాల్సి వస్తుంది, అది ఆబ్లిగేషన్. ఇవాళ మనకి అమెరికా నుంచి రా మెటీరియల్స్ వస్తున్నాయి, అనేక దేశాలు ఇవాళ దేశాలు మన దేశానికి ఆక్సిజన్లు పంపిస్తున్నాయి, అవి పంపిస్తున్నాయి, అనేక పంపిస్తున్నాయి, కిట్లు పంపిస్తున్నాయి. ఇది ఇది ఇంటర్నేషనల్ గా ఉండే ఆబ్లిగేషన్ మనం తీసుకుంటాం. మన కనుక అన్ని మీరు ఇవ్వండి, మేము తీసుకుంటాం, మేము వాక్సిన్ తయారు చేసుకుంటాం, మీకు మాత్రం ఇవ్వము అనే పరిస్థితిలో ఏదైతే ఉండదు, ఉండలేదు, అది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇవాళ ప్రియాంక వాద్రా వాగినట్టు ఎందుకు ఇచ్చారు అంటే అజ్ఞానం జ్ఞానశూన్యురాలు అమ్మాయి మాట్లాడదు, అది అలాగ మనం మాట్లాడితే తప్ప అది ఆబ్లిగేషన్ ఇచ్చిన. ఇవాళ అలా ఇవ్వబట్టి అలా చేయబట్టే ఇవాళ ఆ దేశ భారతదేశం కోసం ఎన్ని దేశాలు చిన్న చిన్నగా పెద్ద దేశాలు, కెనడా ఏంటి, అమెరికా ఏంటి, యూకే ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, చిన్న దేశాలు సైతం ఈవెన్ ఆరంభ ఏంటి ఎందుకు ముందుకు వస్తుంది? భారతదేశానికి అది అడిగిందల్లా పంపిస్తున్నారు, అడగకుండా కూడా మేము సహాయం చేస్తాం అనుకుంటున్నారు అంటే అదే మనం మనం ఆ ఆబ్లిగేషన్స్ వల్ల మనం చేయబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు మనకి, వాళ్ళు ముందు మా ప్రజలు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు గట్టిగా? ముందు మా ప్రజలు, తర్వాత మేము ఖచ్చితంగా మిగతా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని మీరు చెప్పండి. ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ కాదు, అండర్స్టాండింగ్ పెట్టుకోండి, తప్పనట్లేదు. ఇక్కడ నుంచి భూటాన్ కి పంపించారు, ఇక్కడ నుంచి భూటాన్ కి పంపించారు, అక్కడ తగ్గింది. ఓకే, లెక్కలు వాట్ ఎవర్ ఇట్ మే బి, లెక్కల పైన నమ్మకం లేదండి చిట్బాబు గారు. అది అది ఎవరైనా చెప్పండి, లెక్కల పైన మాకు నమ్మకం లేదు. మీరు చెప్పే లెక్కలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఈవెన్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయో మీరు అఫీషియల్ గా చెప్పలేకపోతున్నారు రాజకీయ నాయకులు. సో ఈ లెక్కల పైన మీరు మీరు ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ లో దేనికి ఎంత ఖర్చు అవుతుందో ట్రాన్స్పరెన్సీ లేదు. దీనికింత అని చెప్పడం ఏదైనా సరే 20 లక్షల కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు, ఆ బడ్జెట్ ఏమైందని గట్టిగా కూర్చుంటే మీరు సమాధానం చెప్తారు. ఎందుకు వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా తీసుకుంటే 50% ఆఫ్ ది వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఫర్ వేస్టేజ్ ఎందుకైనా తమిళనాడులో వేస్ట్ అయింది, అన్ని రాష్ట్రాల్లోనూ మొదట్లో వ్యాక్సినేషన్ పైన నమ్మకం లేకపోవడం ఎందుకు లేకుండా పోయిందంటే ఈ అపోజిషన్స్ ఒక ఇది బీజేపీ వ్యాక్సిన్ అని ఒక ఏదో అంటాడు, ఇది వేసుకుంటే నమస్కృత వస్తుందని ఇంకో కాంగ్రెస్ ఏదో అంటాడు, ఇక్కడ నారాయణమూర్తిలు అంటాడేమో ఇవాళ సెకండ్ వేవ్ ఒక నాటకం కార్పొరేట్ డబ్బుల కోసం అని అంటాడు, ఇంకో ప్రొఫెసర్ చైనా బూట్స్ నాకే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడు ఈ వ్యాక్సిన్ కన్నా చైనాకు పంపి, ఇలాంటి వాగులు వాగి ప్రజల్లో కన్ఫ్యూషన్ తీసుకొచ్చి మన ఇండియన్ వ్యాక్సిన్ చేశారని నిన్నగా ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ కూడా పొగిడారు. అందరూ మన ఇండియన్ వ్యాక్సిన్ ఇతర దేశాలు పొగుడుతుంటే మన దేశంలో ఈ రాజకీయ సుందర రాజకీయాలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు దీని అనవసరంగా ప్రజల్లో సందేహం కల్పించేటప్పుడు ప్రజలు ముందుకు రాలా తెలుసుకుంటారు. అదే వాళ్ళ ప్రజలు కనుక ఆ రోజు అప్పటి నుంచి కేంద్రం చెప్తా ఉంది ఎప్పుడు ఇప్పుడు భయం వచ్చింది భయం ఇది ముందు నుంచి చెప్తున్నాం.
జోకులు చేశారు ప్రధానమంత్రి కంట్రోల్ చేయాలని తప్పట్లు కొట్టండి దీపాలు పెట్టండి జోకులు చేశారు ఈ కమ్యూనిస్టు జోకులు చేశారు చిట్టిబాబు గారు ఎందుకు ఎందుకు అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ అందరూ శానిటైజ్ చేసుకుంటూ అవి చేసుకుంటూ ఎలా ఈ కోవిడ్ ని తీసేయాలని చూస్తుంటే మీరు చప్పట్లు కొట్టండి దీపాలు పెట్టండి అని చెప్పారు అది కూడా మేము నమ్మాము మేము చేశాము పిఎం మోడీ పుట్టించాలా సెకండ్ వేవ్ ని అర్థమైందా మీరు ఒకటి ఫస్ట్ వేవ్ కూడా ఆయన పుట్టించలేదు కదా పుట్టించాలా ఆ పుట్టించ వచ్చేప్పుడు సమర్థకం ఎలా ఉంటుంది వినండమ్మా దాని సమస్య ఏంటి ఎలాంటి రోగం ఇది ఎప్పటికి తెలియదు ప్రపంచానికే తెలియదు ఆ దాన్ని ప్రపంచానికి తెలియని ఆ రహస్యాన్ని తెలియించి ఆ వ్యాక్సిన్ మనం కనిపెట్టాం అది సక్సెస్ భారత్ సక్సెస్ అయింది ఈ రెండో వేవ్ వస్తోంది అని జనవరి 5 సార్లు ప్రజలను ఉద్దేశించి అయిపోయింది అనుకోవద్దు మాస్క్ ధరించండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని 5 సార్లు ప్రజలను ఉద్దేశించి మా పిఎం మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రజలు నిమ్మకం రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకం కూర్చున్నాయి ప్రజల్ని అయ్యా విషయం చెప్తాను ఫస్ట్ వేవ్ అనేది భారతదేశాన్ని అంతగా ఏం చేయలేకపోయింది నేను నేనేమంటున్నానంటే ఫస్ట్ వేవ్ దారుణంగా ఎఫెక్ట్ అయిన ఇటలీ కావచ్చు స్పెయిన్ కావచ్చు ఇవన్నీ కూడా కోలుకున్నాయి అక్కడ కూడా వాళ్ళు చాలా కేసు చాలా ఏమంటారు కేర్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు ఇక్కడ మనం అంత ఎఫెక్ట్ అవ్వలేదు మనకున్న అది ప్రకృతి నుంచి వచ్చిన వరమో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి అసలు ఈ 1 ఇయర్ లో మీరు ఏం చేశారు ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు బెడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏం అరేంజ్ చేశారు హెల్త్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ మీరు ఇట్లాంటి కేంద్ర సహకారం ఇస్తుంది కానీ ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఎన్ని బెడ్లు ఉన్నాయో కేంద్రం ఒక్క నిమిషం చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఎగ్జిక్యూటివ్ ఏమంటారు నిర్ణయాల పైన అసలు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వదు కానీ ఇలాంటి పాండమిక్ టైంలో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది అలాగే స్టేట్ గవర్నమెంట్ చేయని పక్షంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే తప్పేంటి వీరండి చెప్తా ఫస్ట్ లో జరిగినప్పుడు ఏమన్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ అన్ని కూడా అన్ని మా హక్కు లాక్కుంటుంది అన్ని కేంద్రం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది అని గొడవ చేశారు గొడవ చేసినాక 4-5 మీటింగ్లు ఫస్ట్ వేవ్ అయినా 4-5 మీటింగ్లు అయినాక 3 మీటింగ్లు అయినాక పిఎం ఏం చెప్పారు ఓకే మీరే మీకే బాధ్యత మీరే లాక్డౌన్ చేస్తారా ఏమి తీసుకుంటారు ఏం చేస్తారు మీకే బాధ్యత మీరే తీసుకోండి కేంద్రం మీకు కావాల్సిన సహాయం అందిస్తుందని 3 మీటింగ్ల తర్వాత స్టేట్ గవర్నమెంట్ కి అప్పచెప్పారు స్టేట్ గవర్నమెంట్ కి ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరే నిర్ణయం తీసుకోండి గతంలో మేము నిర్ణయాన్ని తీసుకుంటాం లేకుండా కేంద్రం మా ప్రజలు ఆధిపత్యం అని అల్లరి చేశారు ఇది అపోజిషన్ పార్టీ ఈ నాన్ బీజేపీ గవర్నమెంట్ పార్టీ అందుకని ఆయన 3 మీటింగ్లు అయినాక సీఎంలతో 3 సార్లు మీటింగ్ అయినాక అంగీకరించి ఓకేనైనా మీరే చేసుకోండి మీకు కావాల్సిన సహకారం మాకు చెప్పండి అన్నప్పుడు ఆయన అన్న అప్పుడేమో అలా అన్నారు ఇప్పుడు ఇచ్చినాక మీకు అధికారాలు ఇచ్చినాక కేంద్రం ఏం చేస్తుంటారేంటి మీకు అధికారం ఇచ్చినాక మీకు మీరు ఏమిటి ఎన్ని పెట్టుకోవాలి ఎన్ని కావాలి ఆక్సిజన్ ఎంత ఉంది ఒక్క అధ్యయనం ఉందా తెలంగాణలో ఎంత ఆక్సిజన్ ఉంది ఇంకెంత కావాలి ఏమైనా అధ్యయనం చేశారా జనవరి చెప్పుడు దాకా ఏమీ లేదు ఒక తెలంగాణ కాదు ఏ రాష్ట్రం రాజకీయాలు చేశారు ఇవాళ మహారాష్ట్ర ఎందుకు అంత విపరీతంగా వెళ్ళింది మహారాష్ట్ర ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒకసారి కోమిరెడ్డి గారి పాయింట్ కూడా తీసుకుందాం చాలా సేపటి నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు కోమిరెడ్డి గారు చిట్టిబాబు గారు ఒక ఫస్ట్ రిక్వెస్ట్ మేడం నేను డిబేట్ లో పాల్గొనాలంటే లెట్ అస్ హావ్ ఎ స్పీడ్ విత్ రిక్వెస్ట్ ఆయన మాట్లాడినంత సేపు నేను ఇంటరప్ట్ చేయలేదు దయచేసి మీ ద్వారా నాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు ఆయనని దాన్ని రివర్ట్ చేయనివ్వండి కానీ ఇంటరప్ట్ చేయలేదు ఎందుకంటే నేను కొన్ని ఫ్యాక్ట్స్ పెడుతున్నాను నేను ఇక్కడ ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చేందుకు రాలేదు ఎవరు భజన చేయడానికి రాలేదు ఇప్పుడు నేను ఐ జస్ట్ క్విక్లీ ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను మార్చ్ 2020 ఇస్ వెన్ ది పాండమిక్ బ్రోక్ అవుట్ అది ఎవరి చేతిలో లేదు మీరు అన్నట్టు లాక్డౌన్ అంటే లాక్డౌన్ అందరు వివరించినారు వెళ్ళి ఏమంటారు గిన్నెల్ని కొట్టమంటే గిన్నెల్ని కొట్టాము లైట్లు అన్ని లైట్లు పెట్టుకొని పూజలు చేయమంటే పూజలు చేశాము అన్ని చేసాము అంత చేసాము దాని తర్వాత డిసెంబర్ నుంచి ఏదైతుందో తగ్గుముఖం పట్టింది అందరికీ తెలుసు జనవరి నుంచి కంప్లీట్ గా తొలగిపోతుందని అన్నారు అని భారతదేశం దీన్ని చేయించిందని చెప్పేశారు బీజేపీ వాళ్ళు ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసినారు ఆ రెజల్యూషన్ వచ్చేసి ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద రికార్డ్ దాన్ని ఎవ్వరు కూడా దాన్ని డినై చేయలేరు 1 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
దాని తర్వాత ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు వ్యాక్సినేషన్ పాలసీ, ఇప్పుడు దీన్ని మీరు బీట్ చేయాలంటే సైంటిఫిక్ గానీ ఎలానైనా బీట్ చేయాలంటే దీనికి ఒకటే ఒక మార్గం ఉందండి. దీనికి హర్డ్ ఇమ్యూనిటీ కావాలంటే మీరు ఇమ్యూన్ అవ్వాలి, నేను ఇమ్యూన్ అవ్వాలి, చిట్టిబాబు గారు ఇమ్యూన్ అవ్వాలి, మన ముగ్గురం ఇమ్యూన్ అవ్వాలంటే అట్లీస్ట్ 60-70% ఆఫ్ ద పాపులేషన్ కి మీరు వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సిన్ వేస్తేనే దీని యొక్క దీన్ని తగ్గుముఖం పడుతుంది. ఇది ఎంపెరికల్ డేటా ఉంది. అమెరికాలో కానివ్వండి వేరే దేశాల్లో వ్యాక్సినేషన్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా వేసినారు కాబట్టి తగ్గుముఖం పట్టింది. ఒకటి, రెండు, వ్యాక్సిన్ ఏదైతే ఉత్పత్తి ఉందండి, వ్యాక్సిన్ ని పర్చేస్ చేయడం, వ్యాక్సిన్ ని ప్రొక్యూర్ చేయడం, వ్యాక్సిన్ ని సప్లై చేయడం ఎవరు చేయాలి? అన్ని స్టేట్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రలైజ్ పాలసీ పెట్టుకొని మేమే వ్యాక్సిన్లు ఇస్తామని చెప్పింది. దాని తర్వాత రీసెంట్ గా ఏదైతే ఉందో వాళ్ళు డీసెంట్రలైజ్ చేశారు. డీసెంట్రలైజ్ చేసిన తర్వాత కూడా ఏమైంది, వ్యాక్సిన్ తెలంగాణ ప్రభుత్వానికి 400 రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రికి 600 రూపాయలు. నిన్న సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమడిగింది అంటే వ్యాక్సిన్ కంట్రోల్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు, నేషనల్ పాలసీ ఎందుకు అడాప్ట్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి ఎందుకు ఒక రేట్లో ఇవ్వలేదు? ఒక బీ రోడ్ ఉంటాడు, బీ రోడ్ అనే 600 రూపాయలు తీసుకోగలుగుతాడు, వ్యాక్సిన్ తీసుకోలేడు. ఈ రోజు మన భారతదేశంలో పోలియో అనే పోలియో వాజ్ ఆల్సో పాండమిక్, పోలియో ఎందుకు తొలగించడం? ఒక ఫ్రీ నేషనల్ ఇమ్యూనైజేషన్ పాలసీ ఉంది, ఆ పాలసీని మీరు ఎందుకు అడాప్ట్ చేయట్లేదు? చేయడం కంప్లీట్ గా విఫలమైనారు. మీరు పదే పదే ఏమంటున్నారంటే ఆయన చిట్టిబాబు గారు పదే పదే ఏమంటున్నారు, రూల్ ఉంది, పక్క దేశాలకి ఎక్కడ రూల్ లేదండి. మనం రాజ్యసభలో ఇది ఇచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మార్చ్ నెలలో 7 కోట్ల వ్యాక్సిన్ మనకు ఇచ్చినట్టయితే 6 కోట్ల వ్యాక్సిన్లు బయట దేశాలకు అప్పుడు పంపించినారు. ఎందుకు పంపించినారు? ఏ బేసిస్, ఏ రూల్ ఉంది? ఈ రూల్ ఎక్కడా లేదండి. ఇంకోటి ఏమంటున్నారు, వ్యాక్సిన్ పాలసీ అమెరికా మనకి ఇస్తోంది కదా, అమెరికా ఇస్తోంది కదా. అమెరికా ఇవ్వట్లేదండి రా మెటీరియల్. ఆధార్ పూనావాలా ఇస్ ది హెడ్ ఆఫ్ సీరమ్ ఇన్స్టిట్యూట్. ఆయన ఆక్స్ఫర్డ్ ను ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వచ్చేసి లండన్, ఆస్ట్రాజెనికా యూరోప్ ని, వాళ్ళ కొలాబరేషన్ తో ఆయన సీరమ్ ఇన్స్టిట్యూట్ లో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నాడు. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కోసం రా మెటీరియల్ రావాలి. రా మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి? అమెరికా నుంచి రావాలి. ఆయన జో బైడెన్ కి, అమెరికన్ ప్రెసిడెంట్ కి పర్సనల్ ట్విట్టర్ లో రిక్వెస్ట్ పెట్టాడు. ఏమనంటే మాకు రా మెటీరియల్స్ ఇవ్వండి. జో బైడెన్ ఎందుకు ఇవ్వలేనండి? రీజన్ జో బైడెన్ ఎందుకు ఇవ్వలేనంటే బిగ్గెస్ట్ డిప్లొమసీ హిక్కప్ మన మోదీ గారు చేస్తారు. ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ట్రంప్ కోసం అక్కడ వెళ్ళి ఆయన ఒకటి మీటింగ్ పెట్టారు. ఇక్కడ కోవిడ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అప్ కి బా ట్రంప్ కి సర్కార్ అన్నారు. ఇట్ డింట్ ఏజ్ వెల్ విత్ బైడెన్. బైడెన్ మాకు మొన్నటి వరకు రా మెటీరియల్స్ ఇవ్వలేదు, అందుకనే ఇందులో స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఏదైతుందో, జయశంకర్ గారికి ఫారెన్ ఎయిడ్ ఇస్తామని చెప్పి ఫారెన్ దేశాలు అందు ముందుకు వస్తే మాకు ఫారెన్ ఎయిడ్ వద్దన్నారు. కానీ ఇప్పుడు ఫారెన్ ఎయిడ్ అవసరం ఉంటుంది కదండి. ఇంకోటి, సుప్రీంకోర్టులో నన్ అదర్ దెన్ సుప్రీంకోర్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సారీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆక్సిజన్ అనేది మోదీ గారు, అమిత్ షా గారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సూపర్విజన్ లో జరుగుతుందండి. ఇట్స్ అ షేమ్ అండి. 8 మంది బత్రా హాస్పిటల్లో ఇలా ఢిల్లీలో చనిపోయారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఢిల్లీ హైకోర్టు టుడే ఆన్ రికార్డ్ ఏమన్నంటే, ఆక్సిజన్ మీరు ఢిల్లీకి ఇవ్వనట్టయితే మేము మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేస్తామని. యడ్యూరప్ప ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఉంది. యూపీ ప్రభుత్వం 5 సిటీలలో లాక్డౌన్ చేయాలంటే సుప్రీంకోర్టులో అప్పీల్ వెళ్ళి దాన్ని ఆపెడితే నిన్న హైకోర్టు జడ్జిలు దండం పెట్టి చేతులైతే దండం పెడుతున్నాను, దయచేసి లాక్డౌన్ పెట్టండి అని. సోషల్ మీడియాలో మా ఇంట్లో ఏది ఆక్సిజన్ లేదంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. అలా అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనమే నిన్న ఒక ఇచ్చింది. నేను బీజేపీకి వ్యతిరేకంగాను, బీజేపీకి ఫేవర్ గా టాకింగ్ ఆన్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజు హాస్యాస్పదం అయిపోయింది. పీపుల్ హ్యావ్ ఐఎమ్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ఎందరో ఎఫెక్ట్ అయినారు. వాట్సాప్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఇట్ ఇస్ అన్ ఆబిచ్యువల్. ఎందరో చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఎందరో చిన్న నాకు 45 ఇయర్స్ లేవు, నాకు 18 ఇయర్స్ కంటే ఎక్కువ. ఈ రోజు నేను వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే జ్యోతి గారు మీరు వెళ్ళి చేయించుకుంటారా? తెలంగాణలో ఉందా వ్యాక్సినేషన్? ఎవరు తప్పదు. అరే మీ దగ్గర వ్యాక్సినేషన్ లేకుంటే మీరు 6 కోట్లు ఎందుకు ఇచ్చినారు? అక్కడ రా మెటీరియల్స్ యుఎస్ మీకు ఎందుకు సప్లై చేయలేదు ఇన్ టైం? ఇవన్నీ ఎవరు? ఈ రోజు ది కంట్రీ హ్యాస్ లిటరలీ టర్న్ ఇన్ టు అ మార్చరీ. వి హ్యావ్ బికమ్ అ లాఫింగ్ స్టాక్. ఇట్ ఇస్ కర్టసీ ఆర్ ఇన్ఎఫిషియంట్ ఇనేబుల్ ప్రైమ్ మినిస్టర్. ఒకటే మాట చిట్టిబాబు గారు ఒక మాట అన్నారు. మన కేసీఆర్ కేసీఆర్ ఏదో కేసీఆర్ కి పక్షంగా మాట్లాడట్లేదండి. కేసీఆర్ గారు ఏం చేశారండి? సార్ కేసీఆర్ గారు ఏం చేశారు? ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్. కేసీఆర్ గారు అట్లీస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏ రోజు ఒక క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేసినారా? ఆయన ఒక ఇప్పుడు మోడీ అసమర్థుడు అని అంటే ఆయన జ్ఞానం ఎంతో, ఆయన నాలెడ్జ్ ఎంతో అర్థమైపోయింది. ఇది ఫుల్ స్టేట్మెంట్.
ఈజ్ ద వెరీ ప్రపంచం పొగుడుతుంది సార్. ఏ ప్రపంచం చెప్పండి, ఒక పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి, ఏ దేశం గారు, ఏ దేశం చెప్పండి కదా. జో బైడెన్, పుటినా, షీ జిన్పింగ్ నా, ఏదైనా ఎవరు, ఏ దేశం, ఏ దేశం, ప్రజాస్వామ్యం సార్. అందరినీ విమర్శించవచ్చు, హిట్లర్ పాలనలో బ్రతకట్లేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వినండి, మీరు మాట్లాడే దరిద్ర మొక్క విన్నాను, నేను మాట్లాడుతూ వినండి, మీరు మాట్లాడే దరిద్ర మొక్క విన్నాను రండి. ఇప్పుడు ఇవాళ ఈ మాట్లాడుతూ వ్యాక్సిన్ లేదని, వ్యాక్సిన్ 6 కోట్లు కావాలి, సగం వేస్ట్ అయింది ఈ దేశంలో. ఆ టైంలో మనం అక్కడ ఎగుమతి చేస్తున్నప్పుడు ఇక్కడ పంపించే దేశాల రాష్ట్రంలో సగం వ్యాక్సిన్ వేస్టెడ్ ఆ టైంలో మనకు అవసరం అంతే, అందుకని ఉన్నది పంపించాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు 1,000,000 డోసులు ఇస్తున్నాయి తెలంగాణలో. అట్ ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు 1,000,000 డోసెస్ దాకా ఉన్నాయి. ఇప్పిస్తా మీకు తెలియకపోతే తెలుసుకోండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. యు ఆర్ సమ్ యాంటీ మోడీ గ్యాంగ్ అంటే తెలుసుకోండి. చిన్న కాక మా ఇంటి ఎదుగుండా ఇప్పుడు ఇలాగే డిస్టర్బ్ చేస్తారా, ఎలాగో డిస్టర్బ్ చేస్తారో. నేను డీసెన్సీ ఉంటే నేను మీరు మాట్లాడితే మీ దగ్గరే పెట్టుకో. Your absurd words, your false words, I have heard. Have a patience to listen. Your absurd words are false. Everything. What is false? That vaccination is not available is false. ఎవరితో తోకాడిచ్చే మాటలు ఎంత కోటి కాదు. తెలంగాణ హైకోర్టు చెప్పింది ఫాల్స్. ఆడుకున్న వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టింది ఫాల్స్. వ్యాక్సినేషన్ ఏంటి ఫాల్స్? పాస్ చేసింది ఫాల్స్. ఒక సేయింగ్ ఉంది, ఎవరి లాయర్ ఇస్ ద లాయర్ అని. You are fit to be lawyer. Sir! Every lawyer is a liar and a saying. Well saying. Common saying. Every lawyer is a liar. Every lawyer has got a liar. Sir, every... Yes. Yes, sir. Meaning, what is your profession? What is your profession? What is your profession? It is a popular saying. What is your profession? I am not telling you. What is your educational qualification? If you don't know it, popular saying. Every lawyer is a baila. Every lawyer is a liar and a saying. You know that. But tell us. నువ్వు నేను చెప్తా, నేను నువ్వు విను చిట్టి బాబు, నువ్వు చిట్టి బాబు ఎవ్రీ లాయర్ ఇస్ లాయర్ అంటే చీఫ్ జస్టిస్ ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, జస్టిస్ రమణ గారు ఎవరు? ఇట్ ఇస్ ద సేమ్. రవిశంకర్ ప్రసాద్ ఉన్నాడు లా మినిస్టర్, ఇది నాట్ ఎ లాయర్. తుషార్ మేతా ఉన్నాడు, ఇది నాట్ ఎ లాయర్. అంటే రవిశంకర్ ప్రసాద్ అన్న మాట్లాడుతున్నాడు. అంటే జస్టిస్ రమణ ఎవరండి, చీఫ్ జస్టిస్ గారు ఎవరు,
అరే చీఫ్ జస్టిస్ గారు ఎవరండి? మీ రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖ మంత్రి ఎవరండి? రోజు రోజు సుప్రీం కోర్టు మీ తరఫున తుషార్ మేత ఎవరండి? లాయర్ ప్రొఫెషన్ మేడం హ్యాస్ టు రిప్లై వర్డ్స్ బ్యాక్ ఐన ఎనకి తీసుకోవాలి లాయర్ కమ్యూనిటీని చెప్తున్నాను లాయర్ ఇస్ లాయర్ అండ్ ఇంటాలెంట్ ఇట్ ఇస్ నాట్ మై కమెంట్ వాట్ ఇస్ హిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అరే వాట్ ఇస్ హిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అక్క జస్ట్ ఇట్స్ నాట్ మై బాబు గారు యు హావ్ టు ఫస్ట్ అపాలజైజ్ యు అపాలజైజ్ ఇట్ ఇస్ ద వర్స్ యు అపాలజైజ్ యు అపాలజైజ్ ఐ డోంట్ నో వై షుడ్ యు అపాలజైజ్ యు వాంట్ టు అపాలజైజ్ యు వాంట్ టు ఫైల్ ఎ కేస్ సో డేట్ ఇట్ ఇస్ ద వర్స్ సేయింగ్ నాకు వేరే పక్కలేదా నీ మీద కేసు ఫైల్ చేసుకున్నాడు.